ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలండి అందరికీ, ఎవరికంటే మీడియా మిత్రులకి. అలాగే మా సినిమాని ఇంత విజయం సాధించేలా చేసిన ప్రేక్షకులకి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ఒక కొత్త థాట్ని, ఒక మంచి ఆలోచనని, ఒక మంచి మెసేజ్ని, అంటే మేము తీసిన సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటారని మళ్ళీ ప్రూవ్ అయింది ఈ సినిమాతో. అంటే మేము చెప్పడం కంటే కూడా ఈ సినిమాని వాళ్ళ మౌత్ టాక్తో ఇంకా 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 స్ప్రెడ్ చేసి, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఏ సినిమా గురించి కూడా డిస్కస్ చేయడం అనేది యాక్చువల్గా చాలా తక్కువ సినిమాలు జరుగుతుంటుంది. అలాంటిది ఈ సినిమాకి డిస్కషన్స్ చేసుకుంటున్నారు, ఇళ్లలో మాట్లాడుకుంటున్నారు, దాని తర్వాత ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఈ సినిమా చూస్తున్నారు. మాకు వచ్చే కాల్స్ చూస్తుంటే నిజంగా నాకు గత ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ 9 డేస్ అవుతుంది, ఇంకా కాల్స్ కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఈ పాయింట్ బాగుందని, ఆ పాయింట్ బాగుందని ఎగ్జైట్ అయ్యి మాట్లాడుతున్నారు. నిజంగా ఒక కథని సినిమా చూసి వెళ్ళిపోతారు, వెళ్ళిపోవటం కాకుండా ఒక కథని వాళ్ళు క్యారీ చేసింది కాకుండా మాకు ఫోన్ చేసి చెప్పాలనుకోవటం, మాతో పాటు వాళ్ళు షేర్ చేసుకోవటం వాళ్ళ ఫీలింగ్స్ని, 10 రోజులైనా ఒక సినిమాని క్యారీ చేయడం, ఏదో నవ్వేసి వెళ్ళిపోకుండా దాంట్లో మేము పెట్టిన ఎమోషన్ని క్యారీ చేయడం, దాని గురించి డిస్కస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కథలు చాలా రిస్క్ చేసి, నేనే రిస్క్ చేసి రాస్తానంటే మా ప్రొడ్యూసర్లు మళ్ళీ ఇంకా దానికి డబ్బులు పెట్టి రిస్క్ చేసి తీయడం, మళ్ళీ అది జనం చూసి యాక్సెప్ట్ చేసి దానికి డబ్బులు కూడా రావటం, అంటే ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి ఇంతకు మించి హ్యాపీనెస్ ఏది ఉండదు. అలాంటిది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము రీసెంట్గా సినిమా ఫస్ట్ డే టాక్ దగ్గర నుంచి గ్రాడ్యువల్గా పెరగటం, 5వ రోజుకి ఫస్ట్ డే ఎంత ఉందో 5వ రోజుకి అంత ఉంటాం, అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఏ సినిమాకి అలా జరగలేదు. ఇది మంచి ఫ్యామిలీ సినిమా అవడంతో మేము అనుకున్నది అది రీచ్ అయ్యాం. నా కెరీర్లో కానీ సాయి తేజ్ కెరీర్లో కానీ బెస్ట్ కలెక్షన్స్ అని అంటే ఇంక అంతకు మించి ఏం కావాలి మాకు. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా వీకెండ్స్లో కూడా వీక్ డేస్లో కూడా యాక్చువల్గా చాలా మంచి ఫిగర్స్ నోటెడ్ అయినాయి, 500,000 క్రాస్ అయింది. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీనండి. ఇలాంటి సందర్భంలో మా ఈ న్యూ ఇయర్ ఎండ్కి ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందరికీ మా ఆర్టిస్టులతో కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని చెప్పి మేమే మా ప్రొడ్యూసర్స్ మేము కలిసి డెసిషన్ తీసుకున్నాం. న్యూ ఇయర్ సంబరాలు అని చెప్పి స్టార్ట్ చేయబోతున్నాం. అవి మీరు టెలికాస్ట్ అవుతాయి, మీరు కూడా చూస్తారు. అట్లాగే దీంట్లో గెస్టులు కూడా మంచి గెస్టులు వచ్చి ఈ క్రౌడ్ మధ్యలో కాకుండా ఒక కొత్త రీతిలో చేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు మా వాసు. ఇది అదంతా మీరు చూడబోతున్నారు. ఇలాంటి ఒక మంచి విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సంబరాలను కూడా మీరు త్వరలో మీరు చూస్తారు. 31st టెలికాస్ట్ అవుతుంది. 30th ఈవినింగ్ ఈ సంబరాలు జరుపుకోబోతున్నాం. అది ఓన్లీ ఫ్యామిలీస్ మధ్యన మా క్రూ అట్లాగే మీడియా మిత్రులతో షేర్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాని డీటెయిల్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ వాసు గారు చెప్తారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ 2019. మీరందరూ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా బాధ్యతగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.